మూర్తి జీవహింస మహాపాప నీ కుక్క నా కుక్క కాదు అది ఇంటి కుక్క దొంగనే వాడు ఎవడు ఇంటికి వచ్చినా అరవడం దాని డ్యూటీ అందుకే అరిచింది ఏంటి ఆ మాటలు చెన్నాన్ తర్వాత మా బాబా ఇంటికి వస్తే కోరుకోమా మామని అల్లుడు జోకేశాడు బావగారు ఎక్కడా నమస్కారం చేసుకోవాలి బావగారు నన్ను మన్నించండి బావగారు మన్నించండి ఈ జైలు జీవితం గడిపినా నేను చేసిన పాపానికి పాశ్చాత్యం లేదు ఆ చెప్పుతో నాలుగు దెబ్బలు ఇయ్యండి తప్పు బావా ఏమిటిది జైల్లో దేవుణ్ణి ఒక్కటే కోరుకునేవాడిని దేవుడా ఎంత తొందరగా నన్ను ఈ జైలు నుంచి ఇంటికి పంపిస్తావు మా బావగారి చల్లని పాదాల దగ్గర కాలం గడపాలి అని ఆదిమూర్తి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా జైలు శిక్ష అనిపించి వచ్చావు చాలా సంతోషం ఇక నుంచి నువ్వు మా మనిషితో సమానం ఈ క్షణం నుంచి నువ్వు మాతోనే ఉండు బావగారు ధన్యుణ్ణి ఇక నుంచి ఈ పాదాల దగ్గర కుక్కలాగా పడుంటా ఆల్రెడీ మా ఇంట్లో కుక్క పోని చచ్చిన పాములాగా పడుంటాను చచ్చిన పామే ఊరుకోరా నువ్వు మరి ఇదిగా మాట్లాడతావు ఇక నుంచి ఆదిమూర్తిని గౌరవించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది అమ్మాయి మీ మామగారిని గదిలో తీసుకెళ్లి భోజనం ఏర్పచ్చి అలాగే నాన్న రండి మామయ్య మళ్ళీ దర్శనం నేను వేయండి రెడీ చేస్తాను మీరు మాట్లాడుతుండండి అలాగే ఏమిటండి మరి చేరి విశేషాలు ఏమిటో చెప్పండి చెప్పబుట్టి పెట్టారా రాళ్ళు కొట్టించారా స్పెషల్ ట్రీట్మెంట్ అయినా ఈ నల్ల కుక్కను ఎవరు తీసుకొచ్చారు అయ్యా మీరు జైలుకి వెళ్ళిన తర్వాత ఇల్లంతా పోసిపోతుంటే మా రవి గారు తెచ్చారు ఓకేస్తావయ్యా ఈ చెయ్యి జాడింపు ఎప్పుడు అలవాటైంది జైల్లో ఉండగానే అలవాటు మాట్లాడక కొట్టడం ఎదవది నాకు ఎప్పుడు అలవాటు జోకు